మన తెలుగు ఛానల్ వైఏ ఎలక్ట్రానిక్స్కి స్వాగతం. ఈ వీడియోలో మాస్ ఫెట్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్, దీన్నే కుదించి మాస్ ఫెట్గా పిలుస్తారు. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఉదాహరణకి ఒక పీ టైప్ సెమీ కండక్టర్ని తీసుకుందాం. దీని పైభాగంలో రెండు ఎన్ టైప్ సెమీ కండక్టర్ని కలుపుతారు. ఈ రెండు ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ నుంచి రెండు కండక్టర్లు వస్తాయి. వీటినే సోర్స్ మరియు డ్రెయిన్ అంటారు. ఈ పీ టైప్ పైభాగంలో పలుచని ఇన్సులేటర్ లేయర్ ఉంటుంది. దానిపై ఒక మెటల్ని ఉంచుతారు, అదే గేట్. పీ టైప్ సెమీ కండక్టర్లో ఎక్కువ మొత్తంలో హోల్స్ ఉంటాయి, వీటినే మెజారిటీ క్యారియర్స్ అంటారు. అదేవిధంగా చాలా తక్కువ మొత్తంలో ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయి, దీన్ని మైనారిటీ క్యారియర్స్ అంటారు. ఇలాగే ఎన్ టైప్ సెమీ కండక్టర్లో ఎలక్ట్రాన్స్ మెజారిటీ క్యారియర్స్గా, హోల్స్ మైనారిటీ క్యారియర్స్గా ఉంటాయి. ఈ పీ టైప్ ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ కలిసే ప్రదేశంలో ఎలక్ట్రాన్స్ హోల్స్ కలుస్తాయి. దాని కారణంగా డిప్లీషన్ లేయర్ ఏర్పడుతుంది. సోర్స్కి నెగిటివ్ని మరియు డ్రెయిన్కి పాజిటివ్ విద్యుత్ని ఇస్తున్నాను. నెగిటివ్ సోర్స్లోని ఎలక్ట్రాన్స్ని వికర్షిస్తుంది. ఎలక్ట్రాన్స్ పీ టైప్ వైపు కదులుతాయి. దాని కారణంగా ఈ డిప్లీషన్ లేయర్ తగ్గిపోయి విద్యుత్ ప్రవాహానికి సహకరిస్తుంది. పాజిటివ్ డ్రెయిన్లోని ఎలక్ట్రాన్స్ని ఆకర్షిస్తుంది. దాని కారణంగా డ్రెయిన్ వైపు ఉన్నటువంటి డిప్లీషన్ లేయర్ పెరిగి విద్యుత్ ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. గేట్కి పాజిటివ్ విద్యుత్ని కలిపినప్పుడు దానికి కలిపినటువంటి మెటల్ ప్లేట్లోని ఎలక్ట్రాన్స్ని పాజిటివ్ ఆకర్షిస్తుంది. దాని కారణంగా ఇది పాజిటివ్గా ఛార్జ్ అవుతుంది. ఈ మెటల్ ప్లేట్ పీ టైప్లోని మైనారిటీ క్యారియర్స్ అయినటువంటి ఎలక్ట్రాన్స్ని ఆకర్షిస్తుంది. దాని కారణంగా డిప్లీషన్ లేయర్ తరిగిపోయి విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది. గేట్కి తగినంత వోల్టేజ్ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ డిప్లీషన్ లేయర్ బ్రేక్ అయి విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది. అదే తగినంత వోల్టేజ్ లేనప్పుడు ఈ డిప్లీషన్ లేయర్ బ్రేక్ కాదు. దాని కారణంగా విద్యుత్ ప్రవాహం ఏర్పడదు. గేట్కి చేరినటువంటి వోల్టేజ్ని కంట్రోల్ చేయడం వల్ల ఇది ఒక ఆన్ ఆఫ్ స్విచ్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు బీజేటీకి మాస్ ఫెట్కి మధ్య వ్యత్యాసాన్ని చూద్దాం. బీజేటీలో హోల్స్ మరియు ఎలక్ట్రాన్స్ ఛార్జ్ క్యారియర్స్గా ఉంటాయి. మాస్ ఫెట్లో ఒకే రకమైన ఛార్జ్ క్యారియర్స్ ఉంటాయి, అవి ఎలక్ట్రాన్స్ లేదా హోల్స్. బీజేటీలో బేస్ ద్వారా కొంత విద్యుత్ వృధాగా పోతుంది, కానీ మాస్ ఫెట్లో ఇలా విద్యుత్ వృధాగా పోదు. ఇవండి మాస్ ఫెట్ గురించి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియపరచండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.